గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లి మరియు పాలచోట్లలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్రావు శంకుస్థాపనలు చేశారు. స్వరాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో చేస్తున్న వారికి చేసినంత పని దొరికిందని, తెలంగాణకు వారు తిరుగు వలసలు ప్రారంభమయ్యాయన్నారు. ముట్రాజ్పల్లి ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రారంభ కార్యక్రమంలో అర్హులందరికీ 2 పడక గదుల ఇండ్లు, ఎస్సీల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఎస్సీలలో విద్యాభివృద్ధికి గజ్వేల్లోని ప్రతి మండలానికి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. విదేశాలలో విద్యను అభ్యసించే ఎస్సీ విద్యార్థులకు 15 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే గ్రామంలోని ముద్రాజ్ యాదవులకు కమ్యూనిటీ హాలను మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డిసి చైర్మన్ శ్రీ వంటేరు ప్రతాప్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ శ్రీ దేవేందర్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.